हेलो गाइस वेलकम टू अनदर पबजी मोबाइल वीडियो ये वीडियो लो मनम स्क्वाड स्क्वाड ఆడుతున్నాం అన్నమాట దిగగానే ఒక ఆటో గన్ కూడా దొరుకుతది మాకు మా టీమ్మేట్స్ అందరూ కూడా ఆరనే కిల్ అయిపోతారు ఇంకా చాలా లాగ్ ఉంటది గాయస్ ఫస్ట్ ఒక 2 3 బాట్స్ ని కొట్టేదాకా కూడా నాకైతే ఆటో గన్ అయితే దొరుకుతది సో ఆ వీడియో మొత్తం అయితే కట్ చేసేసినా ఇక్కడ ఒక బాట్ ఫర్ అయితే అయినండి అందుకే ఒక ప్లేయర్ అయితే బాట్ దంపనికి అని చెప్పి ఇట్లా ఊరుకొస్తాడు వానైతే చేస్తానన్నమాట ఎక్సలెంట్ వర్క్ ఇక్కడ చిన్న 2 హౌసెస్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో నుంచి ఊకే ఫైరింగ్ వస్తుందన్నమాట చాలా వస్తుంది అందుకే అక్కడికి అయితే నేను అయితే కట్ చేశాను కానీ నేను వెళ్ళే టైంకి అక్కడ ఎవరు ఉండరన్నమాట ఆ తర్వాత ఏమవుతుందో మీరు చూడండి ఒకసారి పెద్ద బాట్ స్కామ్ అయితే చేస్తావు కొంతో అని ఆల్రెడీ ఒక ఫైట్ అయ్యి బగ్గి తీసుకొని వెళ్తున్నాడనమాట వాడు అసలు బగ్గి కూడా మొత్తం ఫుల్ అంటే ఫుల్ డ్యామేజ్ ఉంది ఆ బాట్ స్కామ్ చేసేసరికి ఇక్కడ వస్తాడనమాట చూడండి ఏమవుతుందో ఇప్పటిదాకా నేను కిల్ చేసిన వాళ్ళ టీమ్మేట్స్ అయితే ఇంకా వేరౌస్లోనే ఉన్నారు గైస్ కనిపిస్తున్నారనమాట నా దగ్గర అయితే మంచి లూట్ లేదు సో వాళ్ళని లూట్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తానమాట అలా వెళ్ళి లూట్ చేసేలోపే వాళ్ళ టీమ్మేట్స్ అయితే నా మీదకి రద్ చేస్తారనమాట వాళ్ళిద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని ట్రీ కవర్ తీసుకొని ఇట్లా ఫినిష్ చేస్తాను ఒకసారి మీరే చూడండి ఎనిమీస్ అహెడ్ Fall back to safe zone. టీమ్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్ ఈ టీమ్ ఫినిష్ కాగానే ఇంకా జాజపూల్ సిటీలో ఎవరో బాగా ఫైరింగ్ ఇస్తున్నారు నా మీదకైతే అలా కవర్లో ఉండి మొత్తం హీల్ చేసుకొని నేనైతే హౌస్ లోపలికి వెళ్తాను తర్వాత బాట అయితే కనిపిస్తాడు వాడిని కూడా ఫినిష్ చేసేస్తాను హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోయానేమో అని చెప్పేసి వాడు బయటకు వస్తాడనమాట వాడిని కూడా ఫినిష్ చేస్తాను ఒకసారి చూడండి Excellent work. ఇంతటితో ఈ జాజపూల్ ఏరియా మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ ఎవరు ఉండరు జోన్ కూడా వెళ్ళిపోయింది మనది మీదకి సో బగ్గి కోసం అయితే నేను మళ్ళీ జాజపూల్ లాగా రావాల్సింది అనమాట బగ్గి తర్వాత ఒక ఇంకంటే ఒక దీపే దాన్ని తీసుకొని ఇంకా డైరెక్ట్ ఒక డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోతా అక్కడ చాలా పెద్ద ఫైట్ అది సరే నేనున్న ఇంటి పైన హిల్ పైకి ఒక కార్ అయితే వస్తుంది అక్కడ ఇంకో టీం ఉంటుంది అనమాట వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు పాటిపాటి వాళ్ళ దగ్గర మాత్రం అయితే గ్రూజ M4 టీమ్మేట్ ఇంకొకరు ఇక లాస్ట్ టీపీపీ తీసుకొని ఉంటారు అనమాట మొత్తం ఫ్రీఫైర్ ఉంటుంది ఎవరైనా ఇలానే టీపీపీ తీసుకొని ఉంటే మొత్తం ప్రిఫైర్ తీసుకుంటూ వెళ్ళండి గన్ అయితే స్విచ్ చేయండి రీలోడ్ మాత్రమే అయితే వేయకండి ఇది ఒక టిప్ అన్నమాట
అయితే ఒక ఈజీ కిల్ అయితే చెప్పచ్చు గైస్. మనమైతే హై గ్రౌండ్లో ఉన్నాం, వాడేమో మొత్తం స్నేక్ లాగా వేరే కలుస్తున్నాడు. M249తో చాలానే ట్రై చేస్తాను గైస్, కాకపోతే 3x పెట్టి అంత దూరం M24 బాగా షేక్ అయిపోయింది అనమాట, తాకలేదు. కొన్ని షార్ట్స్ అయితే పడ్డాయి కానీ నాకు అయితే పడలేదు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం అయిపోయారు కాబట్టి అక్కడ మన యుఎస్తో జోన్లోకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను గైస్. అక్కడ నేను వెళ్ళిన చోట ఒక ఇద్దరు ఎనిమిస్ నా మీద రష్ చేస్తారనమాట. ఇంటెన్స్ ఫైట్ ఉంటుంది, ఒకసారి అయితే మీరే చూడండి. నా 0 HP ఉంటుంది అది, మొత్తం 0 HP అయిపోతుంది. ఇలా ఎంఈస్కి మన లొకేషన్ తెలిసినప్పుడు పక్కా లొకేషన్ అయితే చేంజ్ చేయండి గైస్. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందరు రష్ చేస్తే మనం ఏం చేయలేము, ఏ ప్రో ప్లేయర్ అయినా ఏం చేయలేదు కాబట్టి టైం టు టైం ప్లేస్ అయితే చేంజ్ చేస్తూ ఉండండి. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఎలా వల్ల ఒక్కొక్కరిని ఒక్కొక్కరితో ఫైట్ ఫైట్ తీసుకోండి. మొత్తం అందరితో కానీ ఫైట్ తీసుకున్నారంటే చాలా వేస్ట్ అది. ఏ ప్రో ప్లేయర్ కూడా ఏం చేయలేదు. ఇది ఏదైతే ఈజీగా నాక్ అవుతాడు, ఇంకొకరు మాత్రం అయితే మొత్తం అది 10 HP అయితే వేసి పెడతాడు అనమాట చూడండి. ఫస్ట్ వాళ్ళు క్రేజ్ చేసినప్పుడు చాలా చాలా అంటే చాలానే హెల్ప్ ఉన్నది, కాకపోతే నాది M249 ఉండే కాబట్టి మొత్తం ప్రిఫైర్ చేసిన ప్రిఫైర్లోకి వచ్చి అలా చచ్చిపోయాను. అట్లా ప్రిఫైర్లో కూడా రాకండి ఎవరైనా ఎన్మీస్ అట్లా ఉంటే అదొకటి. ఇక్కడ ఇక లాస్ట్ ఇక్కడే అనమాట, ఇక చికెన్ ఏమో అయితే కాలేదు. ఇక్కడ పైన ఎనిమిస్ ఉన్నారు, అందుకే స్మోక్ సైజ్ అయితే పోయినా. అక్కడ మొత్తం స్నేక్ లాగా వండుకొని ఒకడైతే మొత్తం గ్రోజాతో కిల్ చేసింది అనమాట. నాకు టైం కూడా దొరకలేదు అసలు క్రియాక్ట్ కానీ. అలానే ఇక్కడ మ్యాచ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట చూడండి. తర్వాత లాస్ట్లో మాత్రం అయితే ఒక స్క్వాడ్ వైప్ క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. అంటే లాస్ట్ ఒక వీడియో ఇలా సాడ్గా ఎండ్ అవుతుంది కాబట్టి ఒక మంచి ఫీలింగ్ కోసం అని చెప్పేసి లాస్ట్లో ఒక వీడియో అయితే యాడ్ చేసిన, మిస్ కాకుండా చూడండి గైస్. స్క్వాడ్ వైప్ అయితే ఎలా అనిపించింది మీకు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వాయిస్ ఓవర్ కూడా మీకు ఎలా అనిపించింది, ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో చేయాలా ఉంది ప్లీజ్ కింద అయితే కామెంట్ చేయండి. Yeah.